హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బజ్ యూట్యూబ్ ఛానల్. రేపు మధ్యాహ్నం 3 గంటలకి ఐపీఎల్ ఆక్షన్ స్టార్ట్ అవబోతోంది. ఐపీఎల్ 2021 మినీ ఆక్షన్. చాలామంది 2 కనుకుంటున్నారు. ఫ్రెండ్స్, 2కి స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు ప్రమోషన్ చేశారు, కానీ 2 కంటే 2కి ఆక్షన్ స్టార్ట్ అవ్వదు. నార్మల్గా వాళ్ళ ప్రాసెస్ వాళ్ళకు ఉంటాయి కదా, స్టార్టింగ్ ఏదైనా షో పెట్టడం, ఆ తర్వాత ఆక్షన్ స్టార్ట్ అవుతుంది. సో కరెక్ట్గా ఆక్షన్ టైమింగ్స్ అయితే 3కి స్టార్ట్ అవుతాయి. అంటే ఈ న్యూస్ మ్యాక్సిమం ప్రతి వెబ్సైట్ కూడా కవర్ చేస్తుంది, 3కే స్టార్ట్ అవుతుందని. స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు 2కనే చెప్తారు. మ్యాచెస్ కూడా మనకి 1 అవర్ ముందే స్టార్ట్ అవుతుందంటారు, కానీ మ్యాచ్ టైమింగ్స్ వేరే ఉంటాయి. సో దాని ప్రకారం 3కి స్టార్ట్ అవుతుంది. చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి, ఐపీఎల్ ఆక్షన్ ఎలా జరుగుతుంది, ప్లేయర్స్కి మనీ ఇవ్వడానికి ఫ్రాంచైజీలకి ఎలా వస్తుంది. సో ఈ డౌట్స్ అన్నీ మనం ఈ వీడియోలో క్లియర్ చేద్దాం. వీడియో మొత్తం చూడండి. మీకు మొత్తం కాకుండా మినిమం నాకు తెలిసింది మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఒకవేళ నేనేమైనా మిస్టేక్స్ చెప్తే కూడా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐపీఎల్ ఆక్షన్ స్టార్ స్పోర్ట్స్ మరియు హాట్ స్టార్లో లైవ్ వస్తుంది, 3కి స్టార్ట్ అవుతుంది, ముందే చెప్పుకున్నాం. ఇక ఆ తర్వాత ఇక్కడ క్యాప్డ్ ప్లేయర్స్, అన్క్యాప్డ్ ప్లేయర్స్, ఓవర్సీస్ ప్లేయర్స్ 3 ఉంటారు. క్యాప్డ్ ప్లేయర్స్ అంటే అది ఓవర్సీస్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ నేషనల్ టీమ్కి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు, అంటే నేషనల్ టీమ్కి ఆడిన వాళ్ళని క్యాప్డ్ ప్లేయర్స్ అంటారు, ఆడని వాళ్ళని అన్క్యాప్డ్ ప్లేయర్స్ అంటారు. ఇక ఓవర్సీస్ ప్లేయర్స్ గురించి మనకు తెలిసిందే, వాళ్ళని ఓవర్సీస్ ప్లేయర్స్ అని సపరేట్గా చెప్తారు. వాళ్ళలో కూడా క్యాప్టెన్ క్యాప్టెన్ ఉంటారు, అంటే వాళ్ళు కూడా ఈ లిస్ట్ కిందకి వస్తారు. మనం ముందే చూసాం ఆక్షన్కి దాదాపు 1000 ప్లేయర్స్ పైన రిజిస్టర్ చేసుకున్నారు, కానీ వాళ్ళ నుంచి కేవలం బీసీసీఐ 292 ప్లేయర్స్నే షార్ట్ లిస్ట్ చేసింది. చాలామందికి డౌట్ ఉంది షార్ట్ లిస్ట్ ఎలా చేశారు అని. ఫ్రెండ్స్, షార్ట్ లిస్ట్ అంటే బీసీసీఐ ప్లేయర్స్ని షార్ట్ లిస్ట్ చేయదు, వాళ్ళ చేతుల్లో ఏముండదు. మొత్తం లిస్టును మొత్తం ప్రతి ఫ్రాంచైజీకి పంపిస్తుంది అనమాట. పంపించినప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న ప్లేయర్స్ అందరినీ మార్క్ చేసి మళ్ళీ బీసీఐ పంపిస్తారు. ఇంట్రెస్ట్ అంటే ఖచ్చితంగా తీసుకునే ప్లేయర్స్ అని కాదు, సపోజ్ ఆ టీంకి ఇలాంటి ప్లేయర్స్ అవసరం, వీళ్ళని మేము ఇంట్రెస్ట్ చేయొచ్చు, మేము వీళ్ళకి బిడ్ వేయొచ్చు అనుకుని వాళ్ళకు ఒక అంచనా ఉంటుంది. ప్రతి టీంకి వాళ్ళకు ఒక టీం ఉంటుంది. సో దాని ప్రకారం ఆ లిస్ట్ని మళ్ళీ బీసీసీఐకి పంపిస్తే దాని ప్రకారం బీసీసీఐ వాళ్ళు సెలెక్ట్ చేసిన ప్లేయర్స్ అందరితో షార్ట్ లిస్ట్ చేసి మనకు ఆ లిస్ట్ని రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే అంతమంది ప్లేయర్స్ని ఆక్షన్కి పెడితే అది ఒకరోజు 2 రోజులు అయిపోదు. చాలామందికి ఇంకా డౌట్ ఉంది ఆక్షన్ ఎన్ని రోజులు జరుగుతుందని. మ్యాక్సిమం 2 డేస్ జరుగుతుంది ఆక్షన్, అంటే ఫస్ట్ డే కొన్ని రౌండ్స్ ఉంటాయి, తర్వాత ఒక రౌండ్ ఉంటుంది. సో దాని గురించి కూడా వీడియోలో డిస్కస్ చేద్దాం, మొత్తం చూడండి. ఇక ఫ్రెండ్స్, దానికన్నా ముందు మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ప్రతి అప్డేట్ మీకు వస్తుంది. టుమారో ఐపీఎల్ ఆక్షన్ ఉంది కాబట్టి ప్లేయర్స్ని ఎవరు కొన్నారు ఏంటి అలాంటి విషయాలన్నీ అన్ని వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. రేపనే కాదు, ఇక్కడ నుంచి ఐపీఎల్ వీడియోస్ అన్నీ చాలా వస్తూ ఉంటాయి. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యారంటే మీకు నోటిఫికేషన్ రాని వీడియోస్ నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను, చూసే ఉంటారు. చాలామంది ఇప్పుడు మనకు ఫాలో అవుతున్నారు, దాంట్లో కొంతమంది వాళ్ళకి అలాగే నోటిఫికేషన్స్ వెళ్తూ ఉన్నాయి. ఇక మనం ముందే చెప్పుకున్నాం ఈ ఆక్షన్ చెన్నైలో జరుగుతుంది. ఈ ఆక్షన్కి మన ప్లేయర్స్ అంటే స్టార్ ప్లేయర్స్ ఎప్పుడు ఆక్షన్కి వెళ్ళరు, కానీ ఏదో ఒక డిజిటల్ మీడియం ద్వారానో వాళ్ళు ఫోన్ ద్వారానో కాంటాక్ట్లో ఉంటారు. సో ఈసారి ఇంకొక మెయిన్ షాకింగ్ న్యూస్ ఏంటంటే మ్యాక్సిమం టీమ్ కోచెస్ కూడా ఎవరు రావట్లేదు. అంటే కొంతమంది బయట కంట్రీస్ కోచెస్ ఉన్నారు, ఇప్పుడు స్టీఫెన్ ఫ్లెమింగ్, రికీ పాండింగ్ ఇలాంటి వాళ్ళు కూడా ఎవరు రావట్లేదు. ఎవరో ఒకరు ఇండియా వాళ్ళే ఇక్కడ ఉండి దాన్ని మేనేజ్ చేస్తారు. వాళ్ళు డిజిటల్ మీడియం ద్వారా కాంటాక్ట్లో ఉంటారనమాట, వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు ఆల్రెడీ డిస్కస్ చేసింటారు. జస్ట్ ఆక్షన్ ఎలా జరుగుతుందని వాళ్ళకి తెలుస్తూనే ఉండాలన్నమాట, కోచ్లు కాబట్టి వాళ్ళకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. ఇక మనం ముందే చూసాం ఈసారి బీసీసీఐ ఒక రూల్ పెట్టింది, ప్రతి టీం వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్లో 75% అమౌంట్ని ఖచ్చితంగా యూజ్ చేయాలి. అయితే దీనివల్ల ఎక్కువగా దెబ్బ అయ్యేది కింగ్స్ ఎలెవన్ పంజాబ్కి మాత్రమే, ఎందుకంటే మిగతా టీమ్స్ దగ్గర కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో పోలిస్తే తక్కువే ఉందన్నమాట. కొంతమంది దగ్గర 35-32 అలా ఉంది, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ దగ్గర ఆల్మోస్ట్ 54 crores 55 crores ఉంది. కాబట్టి వాళ్ళు 75% అమౌంట్ ఖర్చు పెట్టాలి, అంటే వాళ్ళకి ఇష్టమున్నా లేకున్నా సరే 75% అమౌంట్ ఖర్చు పెట్టాలి, లేదంటే ఆ అమౌంట్ మొత్తం బీసీసీఐకి వెళ్ళిపోతుంది. సో ఈ క్రమంలో వాళ్ళ స్ట్రాటజీ అనేది ఇంపార్టెంట్గా మారింది. ఇప్పుడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఈ ఆక్షన్లో ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి. ఇక చాలామంది దావీద్ మలన్ గురించి అడుగుతున్నారు ఆక్షన్లో ఉన్నాడని. ఫ్రెండ్స్, దావీద్ మలన్ ఆక్షన్లో ఉన్నాడు, ప్లీజ్ నేను కామెంట్స్కి రిప్లై ఇస్తున్నా, మీరు చూడట్లేదు, మళ్ళీ రెగ్యులర్గా అవే కామెంట్స్ మళ్ళీ చేస్తున్నారు. దావీద్ మలన్ ఆక్షన్లో ఉన్నాడు. ఇక అందరినీ మనం ఎవరెవరు ఆక్షన్లో ఉన్నారో చూడలేం కాబట్టి ఆక్షన్ లిస్ట్ మీకు ఐపీఎల్ వెబ్సైట్లో ఉంటుంది. సో మీరు ఈజీగా సెర్చ్ చేయొచ్చు అక్కడికి వెళ్ళారంటే, మొత్తం 292 ప్లేయర్స్ ఎవరు ఏంటి ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇచ్చింది బీసీసీఐ అక్కడ. ఇక ఇంకొంతమందికి ఉన్న డౌట్ ఏంటంటే ప్లేయర్స్కి ఇవ్వడానికి టీమ్స్కి మనీ ఎక్కడి నుంచి వస్తుందని. ఫ్రెండ్స్, మీరు చూసారంటే జెర్సీ, మన ఐపీఎల్ ఆడేటప్పుడు జెర్సీ చూశారు కదా, వాళ్ళ జెర్సీస్ పైన కంపెనీ నేమ్స్ ఉంటాయి, కొంతమందివి జియో అని కొంతమందికి ఉంటుంది, ఇంకా చాలా బ్రాండ్ నేమ్స్ ఉంటాయి, అవన్నీ స్పాన్సర్స్ అనమాట. అంటే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కోసం జెర్సీస్ పైన వాళ్ళ బ్రాండ్స్ వేసుకుంటారు. అప్పుడు వేసుకున్నప్పుడు డీల్ కుదుర్చుకొని టీమ్స్కి మనీ ఇస్తారు, ఆ మనీని వీళ్ళు ప్లేయర్స్కి ఇస్తారు. దాంతోపాటుగా స్టేడియం ఇలా అవన్నీ ఉంటాయి కదా, స్టేడియంకి వచ్చినప్పుడు అభిమానులు ఇచ్చారు, ఇవన్నీ టీమ్కి వెళ్తూ ఉంటాయి లాభాలు. సో ఇలా జరుగుతుంది ఆక్షన్ కంటే, ఇలా ఇస్తారనమాట అమౌంట్.
ఇక ఆ తర్వాత నెక్స్ట్ రౌండ్స్ ఎలా జరుగుతాయి. మార్కీ ప్లేయర్స్ అంటే, మార్కీ ప్లేయర్స్ అంటే ఏం లేదు, స్కిల్ఫుల్ ప్లేయర్స్ అనమాట. అంటే బాగా స్టార్ ప్లేయర్స్ కానీ, బాగా పర్ఫామ్ చేసిన ప్లేయర్స్ కానీ వీళ్ళందరూ ఒక రౌండ్లోకి వచ్చేస్తారు. ఫస్ట్ వాళ్ళని ఇంపార్టెన్స్ ఇస్తుంది ఆక్షన్లో. ఫస్ట్ వాళ్ళందరూ అయిపోయాక, ఒకవేళ వాళ్ళని ఎవరు కొనలేదంటే వాళ్ళని పక్కకు పెట్టేస్తారు. అలాగే అంటే ఇంకా ఆక్షన్ అయిపోయే వరకు ఎవరిని కొంటారు ఎవరిని కొనరు అనే విషయం మనకు కన్ఫామ్ లేదు కాబట్టి వాళ్ళని అలాగే పెట్టేస్తారు. ఒకరోజు మొత్తం అంతా అయిపోతుంది. అయిపోయాక సెకండ్ డే మళ్ళీ పక్కన పెట్టాం కదా ఆక్షన్లు, ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ మరొకసారి ఇంకొక రౌండ్ పెడతారనమాట. చెప్పలేం ఆ టైంకి ప్లేయర్స్కి ఎవరు ఇంకా కొన్ని టీమ్స్కి ఫుల్ అయిపోయి ఉండకపోవచ్చు, అంటే స్క్వాడ్ నిండకపోయి ఉండొచ్చు, లేదా వాళ్ళు అనుకున్న ప్లేయర్స్ కోసం వాళ్ళని పక్కన పెట్టి ఉండొచ్చు. సో ఆ టైంలో వాళ్ళు రానప్పుడు వీళ్ళని మళ్ళీ కొనుక్కునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మళ్ళీ వాళ్ళతో ఇంకొక రౌండ్ క్రియేట్ చేస్తారనమాట. అప్పుడు కొనుక్కుంటే కొనుక్కోవచ్చు, ఒకవేళ అప్పుడు కూడా కొనుక్కోకపోతే ఇంకా వాళ్ళు ఐపీఎల్ ఆడినట్టే, మళ్ళీ నెక్స్ట్ టైం ఆక్షన్కి రావాల్సిందే. ఇక అలాగే ఇంకొంతమందికి ఉన్న డౌట్ ఏంటంటే, ప్లేయర్స్ బేస్ ప్రైస్ ఎవరు నిర్ణయిస్తారు అని చెప్పి. ఫ్రెండ్స్, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అయితే అంటే క్యాప్డ్ ప్లేయర్స్ అయితే వాళ్ళే నిర్ణయించుకుంటారు వాళ్ళు ఏ ఆక్షన్కి బేస్ ప్రైస్కి రావాలో. 2 crores స్టార్టింగ్ బేస్ ప్రైస్ ఉంటుంది, ఆ తర్వాత 1.5 crores, అంటే వాళ్ళ ఇష్టం అనమాట. 2 crores, 1.5 crores, 1 crores, అంటే వాళ్ళు అనుకున్న ప్రైస్కి వాళ్ళు రావచ్చు. ఇక నెక్స్ట్ డొమెస్టిక్ ప్లేయర్స్కి అయితే బీసీసీఐ వాళ్ళ స్టేట్ అసోసియేషన్తో డిస్కస్ చేసి వాళ్ళకు ఒక ప్రైస్ సెట్ చేస్తుంది. డొమెస్టిక్ ప్లేయర్స్కి 10 lakhs, 30 lakhs, 50 lakhs, అంటే ఇట్లా ఈ రేంజ్లో ఉంటుంది. కొంతమంది ఇప్పుడు శ్రీశాంత్ అనుకున్నాం మనం, శ్రీశాంత్ 75 lakhs బేస్ ప్రైస్తో రిజిస్టర్ చేస్తున్నాడు కానీ అతను ఆక్షన్లో తీసుకోలేదు, అది వేరే విషయం. సో ఒకవేళ 10 lakhs ఎవరైనా ప్లేయర్ని సెట్ చేసింది బీసీసీఐ డొమెస్టిక్ ప్లేయర్స్ని, వాళ్ళు అనుకుంటే దాన్ని 30 వరకు పెంచుకోవచ్చు. సో అది మినిమం ఉంటుందన్నమాట, ఇట్లా బేస్ ప్రైస్ ఇంత అని మినిమం డొమెస్టిక్ ప్లేయర్స్కి, ఇంటర్నేషనల్ ప్లేయర్స్కి ఇంత అని చెప్పి. 2 crores అయితే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ బేస్ ప్రైస్. ఇక ఏ టీమ్ దగ్గర ఎంత అమౌంట్ ఉంది, ఇదొక క్వశ్చన్. ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ చాలా వీడియోస్లో మెన్షన్ చేసాం ఇది. ఇంతకుముందు మనం ఐపీఎల్ ఆక్షన్కి సంబంధించిన ఒక వీడియో చేసాం, దాంట్లో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేసాం క్లియర్గా. సో మీరు అది చూడండి. ఇక ఆ తర్వాత ఇంకొక డౌట్ ఏంటంటే, చాలామందికి ఆర్టీఎమ్స్ ఉంటాయి అని. ఫ్రెండ్స్, ఇది మినీ ఆక్షన్, మెగా ఆక్షన్ కాదు. సో కాబట్టి ఆర్టీఎమ్స్ ఉండవు. ఆర్టీఎమ్స్ అంటే రైట్ టు మ్యాచ్ కార్డ్, అంటే రిటైన్ చేసుకున్నాక. అంటే మెగా ఆక్షన్ ఉన్నప్పుడు మనకి 5 ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవచ్చు ఉంటుంది కదా, 3 ప్లేయర్స్ని మామూలుగా రిటైన్ చేసుకుంటారు, ఇంకా 2 ప్లేయర్స్ లేదా 3 ప్లేయర్స్ని ఆర్టీఎం యూస్ చేస్తారనమాట ఆక్షన్లో. వాళ్ళు కొనుక్కోవాలనుకుంటే ఏ టీం కావాలంటే ఆ టీం. సో ఆర్టీఎమ్స్ ఉండవు. ఇక ఆ తర్వాత ఇంకొంతమందికి ఉన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ క్రిస్ మోరిస్ని ఆర్సీబీ రిలీజ్ చేసింది, మళ్ళీ అతను ఆక్షన్లో కొనుక్కోవచ్చా అని. నో ప్రాబ్లం ఫ్రెండ్స్, అది వాళ్ళ ఇష్టం, ఎవరినైనా రిలీజ్ చేయొచ్చు, ఎవరినైనా కొనుక్కోవచ్చు. బట్ స్క్వాడ్ మొత్తానికైతే ఓవర్సీస్ ప్లేయర్స్ 8 ఉండాలి, ప్లేయింగ్ 11లో 4 ప్లేయర్సే ఉండాలి, 5 ప్లేయర్స్ కాదు. అది ఒక న్యూస్ వచ్చింది కానీ అది కన్ఫర్మ్ చేయలేదు బీసీసీ. సో ఈసారి కూడా 4 ప్లేయర్సే ప్లేయింగ్ 11లో ఉంటారు. సో ఇవి పూర్తిగా ఆక్షన్ డీటెయిల్స్ అండ్ రూల్స్. సో మీరు రేపు 2 నుంచి లేదా 3 నుంచి మీరు స్టార్ స్పోర్ట్స్ పెట్టుకున్నారంటే మీకు పూర్తి లైవ్ వస్తుంది ఛానల్లో. సో మీరు మొత్తం చూడొచ్చు ఆక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ ఫ్రెండ్స్. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, మీకు నోటిఫికేషన్ రాని వీడియోస్ నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.